నమస్తే అండి, నేను కిసాన్ రక్ష రాజేష్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను చేసిన వీడియోలు మీకు తొందరగా రీచ్ అవుతాయి. దాన్ని బట్టి మీరు మందులు ఏదైనా ఉంటే వాడుకోవచ్చు. ఈరోజు మనం వరి పంటలో చిరుపుట్ట దశలో అంటే 45 రోజుల నుంచి 65 రోజుల మధ్యలో ఏ మందులు వాడుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఫెర్టిలైజర్ గురించి, తర్వాత పురుగు మందుల గురించి, మొగి పురుగు మందుల గురించి, తర్వాత తెగుళ్ళ మందుల గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఫెర్టిలైజర్ వచ్చేసరికి యూరియా ప్లేస్లో అమోనియా ఎకరానికి 1 బస్తా 50 కిలోలు వాడండి. యూరియా కంటే అమోనియా వాడితే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, దోమపోటు కూడా రాకుండా ఉంటుంది. దీని తర్వాత మనకు 25 కిలోల పొటాష్ ఎకరానికి, ఈ రెండు కలిపి చల్లుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. దీని తర్వాత మనకు పురుగు మందులు చూసుకుంటే కెల్డాన్ అని చెప్పి దనక కంపెంది కార్టాప్ హైడ్రోక్లోరైడ్, ఇది ఎకరానికి 300 గ్రాములు సరిపోతుంది. దీని తర్వాత సింజెంటా ఆంప్లిగో, దీంట్లో కూడా రెండు రకాల మందులు ఉంటాయి, క్లోరాంథ్రోనిలిప్రోల్ ప్లస్ లామ్డా సైహర్లోత్రిన్, ఇది ఎకరానికి 100 ml సరిపోతుంది. దీని తర్వాత టెగాటా అని చెప్పి పారిజాత కంపెంది, దీంట్లో కూడా రెండు రకాల మందులు ఉంటాయి, క్లోరాంథ్రోనిలిప్రోల్ థైమిథాక్సమ్. దీని తర్వాత మనందరికీ తెలిసిందే కొరాజిన్, ఇది ఎకరానికి 60 ml 60 ml సరిపోతుంది, దీంట్లో ఒకటే మందు ఉంటుంది, క్లోరాంథ్రోనిలిప్రోల్. దీని తర్వాత మనం తెగుళ్ళ మందులు చూసుకున్నట్లయితే తెగుళ్ళకి చాలా రకాల మందులు ఉన్నాయి. మనకు దాంట్లో ఫస్ట్ వచ్చి పారిజాత కంపెంది పారిజాక్స్ T2, దీంట్లో రెండు రకాల మందులు ఉంటాయి, అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్, ఇది ఎకరానికి 300 ml సరిపోతుంది. తర్వాత అదే పారిజాత కంపెనీ వాళ్ళది నోరికో T3, దీంట్లో కూడా రెండు రకాల మందులు ఉంటాయి, అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనాకోనజోల్. దీంతో పాటుగా మనకు డూపాంట్ కంపెనీ వాళ్ళది కోటేవా ప్రజెంట్ కంపెనీ వాళ్ళది సెన్సా ఉంటుంది, దీంట్లో కూడా రెండు రకాల మందులు ఉంటాయి, ఇది ఎకరానికి 400 ml సరిపోతుంది. ట్రైసైక్లోజోల్ ప్లస్ పికాక్సిస్ట్రోబిన్ అని రెండు రకాల మందులు ఉంటాయి. నోరికో T3 200 ml పర్ ఎకరానికి సరిపోతుంది. తర్వాత వచ్చి బేయర్ కంపెనీ వాళ్ళది నేటివ్ ఉంది కదా, దీంట్లో కూడా రెండు రకాల మందులు ఉంటాయి, టెబికోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, ఇది ఎకరానికి 100 grams సరిపోతుంది. దీని తర్వాత BASF కంపెనీ వాళ్ళది సెల్టిమా, దీంట్లో కూడా ఎకరానికి 400 ml సరిపోతుంది, పైరక్లస్ట్రోబిన్ అని చెప్పి ఒకే మందు ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నేను చెప్పిన ఈ తెగుళ్ళ మందులు ఏంటంటే, మీకు అగ్గి తెగులు రాకముందు వాడుకుంటే అగ్గి తెగులను రానియకుండా చేస్తాయి, ప్లస్ చిరుపుట్ట దశలో వాడుకున్నప్పుడు మనకు తల్లి కంకులు ప్లస్ పిల్ల కంకులు ఒకే విధంగా సమాన రీతిలో ఎదిగి అన్ని గింజలు ఒకే రీతిలో పాలు పోసుకొని గింజల బరువు పెరిగి మనకు తాళ్ళ గింజలు ఎక్కువ రాకుండా ఉంటాయి. ఈనేటప్పుడు అన్నీ ఒకేసారి ఇంతాయి సమాంతరంగా, అప్పుడు మనకు ఎటువంటి నష్టం ఉండదు, అధిక దిగుబడి సాధించవచ్చు. దీంతోపాటుగా కిసాన్ రక్ష ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.